హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఈరోజే చివరి రోజు. సో ఈరోజు ఏమైనా జరగచ్చు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. ఇప్పటికే ఓటింగ్ పోల్స్లో చాలా చేంజెస్ వచ్చాయి, అవేంటో ఇక్కడ చూసేద్దాం. ఇక ఈ వీక్ అయితే దసరా స్పెషల్ ఎపిసోడ్ ఉంది కాబట్టి సాటర్డే షూట్ని ఈరోజే చేస్తారు. సో ఒకవేళ ఎలిమినేషన్ కానీ సాటర్డే ఎపిసోడ్లో చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఎలిమినేషన్ జరుగుతుంది. ఈ వీక్ ఫ్రైడేనే ఎలిమినేషన్ జరుగుతుందన్న టాక్ కూడా బయట బాగా వినిపిస్తుంది, కానీ ఓటింగ్ పోల్స్ ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా రేపే ఎలిమినేషన్ జరుగుతుంది. అలాగే రీఎంట్రీ కూడా దసరా స్పెషల్ ఎపిసోడ్లోనే జరుగుతుంది. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఫస్ట్ 2 ప్లేసెస్లో అయితే ఎటువంటి మార్పు లేదు, వీరిద్దరు పక్క సేఫ్ జోన్లో ఉన్నట్టే. అలాగే లాస్ట్ 2 ప్లేసెస్లో కూడా ఎటువంటి చేంజ్ లేదు, వీరిద్దరు ఎలిమినేషన్ జోన్లో ఉన్నట్టే. అయితే 4, 5, 6 ప్లేసెస్లో అయితే ఫ్లిప్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. అంటే బోలే షావాలికి కూడా కొన్ని సైడ్స్లో ఓటింగ్ తక్కువగా ఉంది కాబట్టి తను కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే. అయితే ఈ వీక్ కూడా లేడీ కంటెస్టెంటే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. కానీ వరుసగా 7వ వారం కూడా ఫీమేల్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తారా అన్నదే ఒక డౌట్. అలాగని జరిగిందంటే మాత్రం మేల్ కంటెస్టెంట్స్ అయిన బోలే, గౌతమ్, తేజ ఈ ముగ్గురు డేంజర్ జోన్ లోనే ఉంటారు, ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ జరుగుతుంది. కానీ ఇది ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి ఇక్కడ ఏమైనా జరగచ్చు. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని తప్పకుండా సేవ్ చేసుకోవాలంటే ఈ రోజు తప్పకుండా ఓట్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం అలాగే ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.